లేరు అంటే వదిలేసి ఏమైంది ఏమి అక్కడ ఏంటయ్యా ఏ అక్కడ కాలువలో పిల్లలు పడ్డారా ఏ ఉండే ఏ అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు పోలీస్ పోలీస్ కూడా ఒకసారి ఏ బండి కొంచెం ముందుకు పోనీ ఎన్నికి రండి కాదు ఎన్నిక రమ్మన్నారా ఎన్నికి వచ్చి ఎన్నికరా అక్కడ చూసారా ముందుగా ఓకే కొంచెం ఎన్నిక రండి తమ్ముళ్ళ మీరు చూడండి ఏ కొంచెం ఇంకో జనికి రాని ఇంకో జనికి ఇంకా ఒక జనికి రా అక్కడ పోలీస్ కెన్ యూ హెల్ప్ పోలీస్ వెళ్ళాలి కొంతమంది వాలంటీర్స్ ఉన్నట్టు వెళ్ళండి అందరం పోతే గొడవ అవుతుంది ఎన్నికి వెళ్తారయ్యా ఈ రోజు మీటింగ్ లేదు ఎందుకంటే ఆ విషయాలు కూడా చెప్తాను మీకు ఎందుకంటే మనం ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడనే మీటింగ్ పెడతా ఉంటాం హాస్పిటల్ సెంటర్ దగ్గరనే మీటింగ్ పెడతా ఉంటాం ఈరోజు అనూహ్యంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మీటింగ్ రావడం అదే సమయంలో నేను అప్పటి నుంచి కూడా వ్యాన్ ఎక్కితే కూడా నేను చెప్తూనే ఉన్నా నివారిస్తున్నా మన తమ్ముళ్ళు కొద్దిగా ఉత్సాహంగా ఉండడం అదుపు తప్పడం ఓసారి డెస్టినీ ఇది అదుపు తప్పి కొంతమంది కిందన పడిపోయారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే కొద్ది ఇంకొంతమంది వాళ్ళ మీద పడిపోయే కొద్దిగా అక్కడ మోటార్ వెహికల్ అవి కూడా ఉండి వాటి మీద పడ్డారు ప్రతి సాక్షులు కూడా చెప్పారు సైట్ కూడా చూశాను నేను హాస్పిటల్లో కూడా చూశాను ఏదేమైనా మనం ఒక చైతన్యం తేవడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కందుకూరులో ఇలాంటి దుర్ఘటన బాధాకరమైన సంఘటన జరగడం నా మనసు కలిచివేసింది చాలా బాధపడుతున్నా చాలా విచారిస్తున్నా ఏదేమైనా ఒకసారి డెస్టినీ నేను ఇప్పటికే చాలా జిల్లాల్లో తిరిగి ఇక్కడికి వచ్చాను మీలో కూడా ఒక ఆవేశం ఒక బాధ ఉంది ఆ బాధలో ఎక్కడికక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందించడం నాకు అప్పుడప్పుడు బాధ భయం కూడా వేస్తుంది దారిలో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఈ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళని తోసినప్పుడు ఏం జరుగుతుందో భయపడతా వచ్చాను అలాంటిది ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఏదేమైనా మా తల్లి కూడా ముసలావిడ కూడా డ్యాన్స్ చేయడం ఆవిడే చెప్తా ఉంది ఆవిడ ఉత్సాహం ఏంటంటే చెయ్యాలా రావాలా అని అప్పటి నుంచి ఆవిడ నేను చూస్తూనే ఉన్నా ఏదైనా కొంతమంది నిండు ప్రాణాలు త్యాగం చేశారు చాలా బాధాకరం దీన్ని మనం సరే మన చేతుల్లో ఉండవు ఒక ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏదో సంఘీభావాన్ని తెలియజేయాలని ఆవేశంగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోయారంటే చాలా బాధ వేస్తుంది ఏదేమైనా మనం నిమిత్త మాత్రంలో ఇప్పటికే నేను చూశాను ఒక 5 మంది అయితే చనిపోయారంటున్నారు ఇంకొక ఇద్దరు కూడా సీరియస్గా అంటే డిక్లేర్ అనే విధంగా ఉన్నారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు
ఇంకొక ఆరు మందికి ఇంజరీస్ జరిగాయి కానీ వాళ్ళు రికవర్ అవుతారని చెప్పి చెప్పారు. ఏదేమైనా ఈరోజు మన మీటింగ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. త్యాగాలు చేసిన కుటుంబాలకి, ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంత ఎక్కువగా ఉండి ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తే మేము ఎంతైనా కూడా ప్రజల ఆవేశంగా ఉన్నప్పుడు కొద్దిగా పోలీసులు కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ కానీ ఇది చేస్తే ఇంకొంచెం ఏ విధంగా ఉంటే చెప్పలేము. ఒకసారి ఇది ఒక మాటలో చెప్పాలంటే డెస్టినీ. ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకరిద్దరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. అదే సమయంలో ఆ కుటుంబ, ఎందుకంటే నేను ఇంక ఈరోజు మీటింగ్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు. దీన్ని ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం. ఇంతమంది వచ్చి మనం వెళ్ళిపోవడం కంటే మనం అందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ, అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంత దొరికేటిగా ఆశీర్వదించాల్సినగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈ సంతాప సభలో ఎవరైనా వాళ్ళలో ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూని అదే మారిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎందుకంటే దానికే మనం ఒకసారి నిమిత్త మాత్రమైనప్పుడు, మనతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తులు మన కళ్ళ ముందర చనిపోయినప్పుడు మనం అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకి మీ ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సి కోరుతూ అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించారు. కాబట్టి మళ్ళా నేను ఇంకొకసారి వస్తాను ఇక్కడికి, మనం మీటింగ్ పెట్టుకుందాం. దయచేసి అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళా మోటార్ బైకుల్లో వెళ్ళినప్పుడు కానీ మీ ఇండ్లకు పోయే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.